హలో వెల్కమ్ ఛానల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన పలు హామీలను అమలు చేసే పనిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వీటిలో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం శక్తి పథకం అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు బాగా వినియోగించుకుంటున్నారు గుడికి వెళ్లాలన్నా షాపింగ్కి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు దీంతో ఆర్టీసీ బస్సులు నిండిపోతున్నాయి ఎంత రద్దీగా ఉంటున్నాయంటే ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది పురుషులకు సీటు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది పురుషులు మాత్రం ఈ సీట్ల గోల పడలేక టూ వీలర్లను ఎక్కువగా వాడుతున్నారు ఇదిలా ఉంటే ఈ ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్లకు సమస్యగా మారింది ఉచిత సర్వీసులతో మహిళలు సంబరపడిపోతుంటే ఆటో వాలాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ పథకం అమలు చేసినప్పటి నుంచి ఆటోలకు గిరాకీ లేకుండా పోయింది మామూలుగా కూడా ఆటో ఎక్కేది పురుషుల కంటే ఎక్కువ మహిళలే కానీ ఇప్పుడు వారు బస్సులు ఎక్కుతుండటంతో ఆటో వాలాలు ప్రయాణికుల కోసం పడికాపులు కాస్తున్నారు ప్రభుత్వ పథకంతో తమ జీవనోపాధికి గండి పడిందని వాపోతున్నారు ఆటో డ్రైవర్లు తమ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు గత పదిహేను రోజులుగా ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కలేదని చెబుతున్నారు పథకం ప్రవేశపెట్టిన పది రోజుల్లోనే తమ వ్యాపారం ముప్పై శాతం క్షీణించిందని చెబుతున్నారు బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ అయితే శక్తి పథకం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం తాను నలభై మాత్రమే సంపాదించాను అంటూ ఆ వీడియోలో చెప్పాడు శక్తి పథకాన్ని తొలగించాలని లేకుంటే దానికి తగ్గట్టుగా మరో కొత్త పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాడు